రానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా అవునంటే చప్పట్లు కొట్టి గట్టిగా హుషారుగా ఉన్నామని చెప్పాలి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసమే పనిచేస్తున్నాం. మహానాడు తెలుగు జాతికి ఒక పండుగ. అనేక పండుగలు చేసుకున్నప్పటికీ అందరూ కలిసి తెలుగు జాతి చేసుకునే ఏకైక పండుగ ఈ మహానాడు. ఈ మహానాడే మన పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు కూడా. అందుకని ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. 2000 విభజన జరిగిన తర్వాత 2015లో హైదరాబాద్లో పెట్టుకున్నాం, 2016లో తిరుపతిలో పెట్టుకున్నాం, 17లో విశాఖపట్నంలో పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో ఏదైనా విజయం మనదేనని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మైక్ కరెక్ట్ గా చెప్పే కొందికి ఇక్కడికి వచ్చే కొందికి ముందుగా రామారావు గారి జ్ఞాపకాలు చెప్పే పరిప్పుడు మహానాడు ద్వారా సమీక్షలు చేసుకుంటున్నాం. గడచిన సంవత్సరం ఏం చేశాం, ఏ విధంగా మనం ముందు మహానాడులో మనందరం ఉండడం. ఈరోజు మన పార్టీ మీరు ఒకసారి చూస్తే 1982లో మార్చిలో పెట్టిన పార్టీ అంటే దగ్గర దగ్గర 37వ సంవత్సరానికి ఎంటర్ అయ్యాం. నవ వయస్సులో ఉన్నాం, ఉత్సాహంలో ఉన్నాం, అనుభవం ఉంది. అందుకే ప్రజలందరూ నవ్య ఆంధ్రప్రదేశ్ని బాగు చేసే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకు లేదని మనకు అవకాశాన్ని ఇచ్చారు. అదే మరిగా మొన్ననే మీరు చూశారు, 40 సంవత్సరాలు నా రాజకీయ అనుభవంతో మొన్నే 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మన నాయకుడు పెట్టిన పార్టీలో మీరు చూస్తే చరిత్ర ఉన్నంత వరకు తెలుగు అలాంటి మహనీయుడు పెట్టిన ఈ పార్టీలో సమైక్య నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇది మీరందరూ నాకు ఇచ్చిన అదృష్టం. దానికి మిమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులందరినీ కుటుంబ పెద్దగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మొత్తం చూస్తే
అరవై లక్షల మంది. అదే మరిగా ఈ రెండు రాష్ట్రాల తరఫున భవిష్యత్తులో ఏం చేయాలనో దశ దిశ నిర్దేశించడానికి మనం సమావేశమయ్యా. ఇంగాలో కూడా మహానాడు జరుపుకుంటున్నారు, గల్ఫ్ దేశాల్లో జరుపుకుంటున్నారు, కువైట్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, ఇలాంటి అనేక ప్లేసుల్లో జరుపుకుంటున్నారంటే భవిష్యత్తులో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ప్రపంచంలో వందల దేశాలలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకునే రోజు తొందరలోనే వస్తుంది. ఇది ఇంజీవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా కారణం మనమే. మనం నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఎక్కడికక్కడ యువతకు ప్రోత్సాహం ఇచ్చి బాగా చదువుకునే విధంగా మనం ముందు తీసుకుపోయాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఐటీ వల్ల మన వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళే పరిస్థితికి వచ్చారు. ఇరు ఒక దేశం రెండు దేశాలు కాదు, చాలా దేశాలకు వెళ్ళారు. ఒకప్పుడు వెనుకబడున్న తెలంగాణ జిల్లాల నుంచి కూడా ఈరోజు ప్రపంచం మొత్తం వెళుతున్నారంటే దానికి కారణం ఆ రోజు మనం చూపించిన చొరవ, మనం వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మన పార్టీ ఒక కుటుంబం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశాం. ఆ సేవా కార్యక్రమాలు చూస్తే 2400 సౌకర్యంలో ఆర్థిక సహాయం చేసిన పార్టీ మన పార్టీ అని చెప్పి కూడా అని మీకు తెలియజేస్తున్నా. మనం ఒకటి ఆలోచించాం, చాలామంది పార్టీ మీ అందరి సహకారం. నాలుగు శాఖ కేంద్రంలో మొన్నటి వరకు మనం అధికారంలో ఉండి మనకు జరిగిన నమ్మక ద్రోహం కోసం వాళ్ళతో విభేదించి బయట వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు మన పార్టీ మనం చూస్తే ఎక్కడ కూడా మనం అధైర్యపడే పరిస్థితి లేదు. ఎన్టీ రామారావు గారు మనకిచ్చిన స్ఫూర్తి, ఆత్మగౌరవంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను చెప్పింది ఆత్మగౌరవంతో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ఏదైనా సాధించగలుగుతామని మన ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందుకు పోతున్నాం. ఈరోజు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. దేశంలో మొట్టమొదటిసారిగా 2 రూపాయల కేజీ బియ్యం పెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పక్కా ఇళ్ళు కానీ, అదే మరి పేదవాళ్ళకి, రైతులకు 50 రూపాయలకి కరెంటు కానీ అనేక వినూత్నమైన సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికారు. ఇంకో పక్క చూస్తే అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేయడం, మాండలిక వ్యవస్థ తీసుకురావడం, సింగిల్ విండో తీసుకురావడం, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు.
అభివృద్ధికి నాంది పలికారు. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే హైదరాబాద్లో తెలంగాణ మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్లో అనేక వినూత్నమైన కార్యక్రమాలతో నేను ముందుకు పోయాను. అభివృద్ధికి పెద్ద పీట వేశాం. ఈరోజు హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉందంటే అడుగడుగున తెలుగుదేశం పార్టీ చేసిన కృషి మనం పడ్డ కష్టమేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు అనేక విధాలుగా తిరిగి హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీ దిశగా ముందుకు తీసుకుపోయాం. ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, సైబరాబాద్ సిటీ కానీ, ఇంకో పక్క అనేక ఇన్స్టిట్యూషన్స్ కానీ, అవన్నీ ఆ రోజు మనం చేసిన కృషి వల్లనే వచ్చాయనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంకొక పక్కన గతాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక చీడ పీడ కలగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఆనాటి పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారి పాలన మీరు చూస్తే ఎక్కడ చూసినా అవినీతి, అంతేకాకుండా కుంభకోణాలమయమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా సాక్ష్యాధారాలుగా మిగిలిపోతున్నాయి. వ్యాన్ పిక్ సిటీ కానీ, లేపాక్షి ఎస్సీజెడ్ కానీ, హైదరాబాద్లో ఉండే అనేక అవినీతి కుంభకోణాలు కానీ, ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాధారాలతో మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రానికి ఒక అప్రతిష్ట పాలైంది. మన రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది జైలుకు పోయే పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి పరిపాలన యొక్క సమస్యలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 24,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతి అర్ధ గంటకు ఒకరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. వీళ్లే కాకుండా రాత్రిలో కరెంటు కోసరం పోయినప్పుడు పాము గరి చనిపోవడం, కరెంటు షాక్ కొట్టి చనిపోవడం, ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చారు. అనేక సమస్యలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విభజన తీసుకొచ్చింది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒకే స్టాండ్ తీసుకున్నాం. మీరు ఏది చేసినా ఇరు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు న్యాయం చేయమని ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, గల్ఫ్ దేశాల్లో ఉన్నా, వారి హక్కుల కోసం వారి బాగోగులు చూసే ఏకైక పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విభజన హేతుబద్ధత లేదు. అనేక సమస్యలు వచ్చాయి. విభజన చట్టం పెట్టారు. విభజన పాస్ చేసిన విధానం కూడా మంచిది కాదు. అదే సమయంలో ఈ విభజన చట్టం రాజ్యసభలో పాస్ కావడానికి అక్కడ కూడా ఒక కొన్ని హామీలు ఇచ్చారు, ప్రత్యేక హోదా హామీలు ఇచ్చారు. ఏది కూడా నెరవేర్చే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం పెట్టుకున్నారు. అందుకని 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తామని ఏకపక్షంగా మన కోటేసి గెలిపించారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గెలిచిన తర్వాత హైదరాబాద్ ఆ రోజు మనకుండే అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక విజన్ తయారు చేశాను. ఇక్కడుండే వనరులన్నీ ఆలోచించాం. మనకు ఎలాంటి వనరులు ఉన్నాయి? సముద్ర తీరం ఉంది, నీళ్లున్నాయి, డైనమిక్గా పనిచేసే ప్రజానీకం ఉన్నారు. ఇవన్నీ ఆలోచించుకుని విజన్ 2022, 2029, 2050కి ఒక విజన్ తయారు చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను,
ఈరోజు మనం అనుకుని సాధిస్తాం 2022కి భారతదేశంలో మూడు అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంటుంది. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరు కూడా ఆమోదం తెలియజేయాలి. మనకుండే ఇబ్బందులు తాత్కాలికమైన ఇబ్బందులు. మనకు ఆత్మస్థైర్యం ఉంది, ఉక్కు సంకల్పం ఉంది, తప్పకుండా ఇది జరుగుతుంది. అదే సమయంలో 2029కి భారతదేశంలోని నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క దీన్ని సాధించడానికి 7 మిషన్లు పెట్టుకున్నాం, 5 గ్రిడ్లు పెట్టుకున్నాం, 5 ప్రచార ఉద్యమాలను ఎంపిక చేసుకున్నాం. అదేవిధంగా మనం ఆలోచించింది మనల్ని నమ్ముకున్న ప్రజానీకం ఎవ్వరూ కష్టపడకూడదని, ఇబ్బందుల పాలు కాకూడదని సంక్షేమానికి పెద్ద పెట్టేశాం. అభివృద్ధి సుజావుగా జరగాలని శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్క సుపరిపాలన ద్వారా టెక్నాలజీ ఉపయోగించి ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేని పరిపాలన ఇవ్వాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే కాంగ్రెస్ హయాంలో 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. మన అనుభవంతో వచ్చిన 3 నెలల్లోనే కరెంటు కొరత లేకుండా చేశాం. ఈరోజు మిగులు కరెంటు వచ్చింది, భవిష్యత్తులో కరెంటు కొరత ఉండదు. కరెంటు కొరతే కాదు, కరెంటు ధరలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. ఈరోజు ఒకటి అడుగుతున్నా, మనోళ్ళు విమర్శించే నాయకుల్ని ఈరోజు అనుభవం ఉంది కాబట్టి చేశాం. దేశంలో ఎక్కడా లేని ప్రగతి చూపిస్తున్నాం. సమస్యలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే పరిస్థితి విషయాలు కూడా నేను చెప్తాను. రెండోది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రాజధాని లేదు, ఇంకో పక్క కాలేజీలు లేవు. సహకారంతో వేదిక పై నుండే నాయకులందరి నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్లకు నేను సవాలు విసురుతున్నా. మీరు పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి, మీరేం చేశారో మేమేం చేశామో. మాకు ఆర్థిక వనరులు లేకపోయినా మాకు ఎన్నో ఇబ్బందులున్నా, విభజన ఇబ్బందులు మా వెంటాడుతున్నా, కేంద్రం పూర్తిగా సహకరించకపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ మన శక్తితో మనం ఎన్ని చేయగలిగాం. మళ్ళీ రేపు రాబోయే నవ నిర్మాణ దిశలో ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే 100% రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను అడుగుతున్నా, ఇక్కడే తమ్ముల్ని ప్రజల నుంచి వచ్చారు, ఈరోజు రేషన్ కరెక్ట్గా అంది ప్రజలు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. సంక్రాంతి కారుకి ఇచ్చాం, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం తోఫా. ఈ నెలలో ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ నెలలోనే రంజాన్ జరుగుతూ ఉంది, మీరు పండుగ బాగా చేసుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఇంకో పక్క నేను పాదయాత్ర వెళ్ళినప్పుడు అనేక సమస్యలు చూశాను, సమస్యల్ని అధ్యయనం చేశాను. చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. 2,808 కిలోమీటర్లు తిరిగాను, 208 రోజులు తిరిగాను. అనేకమైన సంఘటనలు చూశాను. కొన్ని దిక్కల ఆడబిడ్డలు మై ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలు సరిగా చూసుకోకుండా పస్తులుండే రోజులు చూశాను. ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు చూశాను. అందుకే నేను ఆలోచించాను, కుటుంబానికి పెద్దగా ఉంటానని చెప్పి, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు 1,500 రూపాయలు ఎన్టీఆర్ భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. 50 లక్షల మందికి ఇస్తున్నాం. అవసరమైతే రేపు మళ్ళీ నవనిర్మాణ దిశలో ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి వస్తే అవన్నీ చూడమన్నాం. వీలైనంత వరకు అర్హులందరికీ ఇస్తాం. ఎవరిని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండదు. మనం పడే కష్టం, మనం సంపాదించే సంపద ఈ పేదవాళ్ళకే చెందాలనేది మనందరి విశ్వాసం. ఇంకో పక్క మీరు చూస్తే బీమా తీసుకొచ్చాం. ఈరోజు చాలామంది ఒక యాక్సిడెంట్ అయితే అనాథులుగా మారిపోయే పరిస్థితి, రోడ్ల మీద పడే పరిస్థితి, దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఈ బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. సహజ మరణానికి 2 లక్షలు ఇస్తున్నాం. ఇది ఒక భద్రతగా ఉండాలని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కొత్తగా పెళ్లి కానుక తీసుకొచ్చాం. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల ప్రణాళికలో చాలా విషయాలు చెప్పాం, అవన్నీ చేశాం. ఎన్నికల ప్రణాళిక కంటే ఎక్కువ చేయడానికి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. పెళ్లి కానుక ఎవరైతే ఎస్టీలు కానీ మైనారిటీలు ఉంటే 50,000 ఇస్తున్నాం, అదే మరిగా ఎస్సీలకు 40,000 ఇస్తున్నాం, వెనుకబడిన వర్గాలకు 35,000 ఇస్తున్నాం. ఈరోజు ఇది కూడా పెళ్లి పీటల మీద ఉంటే ముందుగానే పెళ్లి ఖర్చులకిచ్చి పెళ్లి పీటల మీదనే డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి, బ్యాంకులో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీలకు ఖర్చులు తగ్గించడానికి జగ్జీవన్ రామ్ జ్యోతి కింద 75 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు బ్రాహ్మణులకి, అగ్రవర్ణాల్లో ఉండే వెనుకబడిన వర్గాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. వయస్సులు కూడా కార్పొరేషన్ పెడుతున్నాం. అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా కార్పొరేషన్ పెట్టి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండాలని, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని మనం కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చాం. వెనుకబడిన వర్గాలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచు కోట, పార్టీకి వెన్నెముక. నేను ఒకటే పార్టీ సిద్ధాంతంగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను, ఎప్పుడు ఏ పని చేసినా ఇది బలహీన వర్గాల పార్టీ, బడుగుల పార్టీ, పేదవాళ్ళ పార్టీ. పేదవాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తాం. మనం అన్ని పనులు వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన వర్గాల్లో అనేక కులాలు ఉన్నాయి, చేతి వృత్తులు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి, కొంతమందికి సంచార జాతులు ఉన్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలను, వాళ్ళని పైకి తీసుకురావడానికి ఈ సంవత్సరం 750 కోట్ల రూపాయలతో 2,50,000 మందికి వాళ్లకు ఉపాధి కల్పించేదానికి, తక్కువ డబ్బులతో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్తో
మనం ఒకసారి చూస్తే కాపుల కోసరం మనం కార్పొరేషన్ పెడతా ఉన్నాం, బడ్జెట్ వాళ్లకు రిజర్వేషన్లు పెడతా ఉన్నాం, వెనుకబడిన వర్గాలకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లు పెడతామని చెప్పి వాళ్లకు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ మన పార్టీ. ఇంకా కేంద్రంలో పూర్తిగా వాళ్ళు సహకరించడం లేదు. మనం పంపించాం, ఇది కానీ రజకులు కానీ అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీలకు ఎక్కువ బడ్జెట్ పెట్టాం, 4 రెట్లు పెంచాం. బ్రాహ్మిన్స్ లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క వయస్సుల్లో కూడా వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయని వాళ్ళకు కూడా కార్పొరేషన్ పెట్టే బాధ్యత తీసుకున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ తెలుగుదేశం ఉంటుంది. సమక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, శాశ్వతంగా పేదరిక నిర్మూలన కోసం చదువు కోసం ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదివిస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ పట్టుదల, అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ కూడా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే 19 లక్షల ఇండ్లు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో 150,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పూర్తిగా 1 రూపాయి కూడా బ్యాంకు లోన్ లేకుండా అప్పు లేకుండా వాళ్లకు పూర్తిగా ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. కొన్ని 1 లక్ష మందికి ఇంటి జాగాలు ఇచ్చాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే కాంగ్రెస్ హయాంలో 4,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనాయి. 14 లక్షల మందికి ఇళ్ళు కట్టించామని తప్పుడు లెక్కలు రాసి మొత్తం స్వాహా చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా మీరందరూ కూడా సాక్షులు, మీకు కూడా ఒక ఐడియా ఉంది. నేను అందుకనే ఒక మాట అడిగాను, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరినీ కూడా గట్టిగా మనం ప్రజల్లో వీళ్ళు అవినీతి పరులుగా చిత్రీకరించాల్సిన అవసరం ఉంది. ఏ ఊర్లో ఇండ్లు కడతామని డబ్బులు తిని పేదవాళ్ళని మోసం చేశారో అలాంటి వారిని ప్రజల ముందర దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆరోగ్య విషయం ఉంది, ఆరోగ్యంలో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు ఎంప్లాయీస్ కోసం కానీ ప్రజల కోసం కానీ అనేకమైన చర్యలు తీసుకున్నాం. మీరందరూ ఒక విషయం ఆలోచిస్తే ఎవరైనా గర్భిణీ స్త్రీ గర్భిణీ దాల్చినప్పటి నుంచి కడాన ఎవరైనా చనిపోతే శ్మశానానికి తీసుకుపోవడానికి కూడా డెడ్ బాడీని ఇంటికి తీసుకురావడానికి మహాప్రస్థానం ద్వారా మనం కార్యక్రమాలు చేపట్టాం. ఎవరైనా పిల్లలు పుట్టేటప్పుడు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకొక పక్క విద్యకు వెనలేని ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు మన ఇక్కడుండి ప్రజలు చాలా తెలివిగా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇంకో పక్క స్పోర్ట్స్కు కూడా ప్రాధాన్యత ఇస్తే అందులో మన పిల్లలు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి జేఈ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా పోటీ పరీక్షల్లో ఎంట్రన్స్లో 12% మన పిల్లలకే వచ్చాయి, అదనంగా 10% తెలంగాణ పిల్లలకు వచ్చాయి. ఇంత పెద్ద ఎత్తున పోటీ పరీక్షల్లో పాస్ అయ్యారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు చూస్తే మెట్టపల్లి దగ్గరుండే అభ్యర్థి ఐఏఎస్లో టాపర్ వచ్చాడు.
నిన్ననే జేఈలో శ్రీకాకుళంలో ఉండి ఒక అబ్బాయి టాపర్ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నాలెడ్జ్ అంటే దానికి తిరునామాగా తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని చేశాం, ఇంకో పక్క మీరు చూస్తే 100% కరెంట్ ఇస్తున్నాం, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం, 100% గ్యాస్ ఇస్తున్నాం, ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ సరఫరా చేశాం, ఈ పాటికి 100% మరుగుదొడ్లు కట్టించాం, మరుగుదొడ్లు అయిన తర్వాత ఓడిఎఫ్ ప్లస్కి వెళుతున్నాం, అది కూడా డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త ఉండడం కానీ నేరుగా ఇంటికి వచ్చే చెత్త కలెక్ట్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. అదే సమయంలో చెత్తని కాంపోస్ట్గా కరెంట్గా కన్వర్ట్ చేసే కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ ఉంటే దాన్ని కూడా కలెక్ట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలన్నీ పంచాయతీ బిల్డింగులు 100% కడుతున్నాం, అంగన్వాడీలు పెద్ద ఎత్తున కట్టాం, స్కూల్ బిల్డింగులు పూర్తి చేశాం, 6,000 క్లాస్ రూమ్స్ని వర్చువల్ క్లాస్ రూమ్స్గా డిజిటల్ క్లాస్ రూమ్స్గా మారుస్తున్నాం, బరియల్ గ్రౌండ్స్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చాం, ప్లే గ్రౌండ్స్కి అన్ని గ్రామాల్లో ప్రాధాన్యత ఇచ్చాం, 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసే పరిస్థితికి వచ్చాం, దేశంలో ఎక్కడా జరగలేదు. ఇంకో పక్క అక్టోబర్ 2 100% ఎల్ఈడి బల్బులు స్ట్రీట్ లైట్స్ వేసి సెన్సార్ బేస్డ్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు కొత్తగా డ్రింకింగ్ వాటర్కి అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా ఇవ్వాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ 2,000 జనాభా ఎక్కువ ఉంటే గ్రామాలు ఒక ఆదర్శ గ్రామాలుగా తయారవుతాయి, పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి, గ్రామాలకు నూతనమైన కళొచ్చే అవకాశం వస్తుంది. ఇప్పటికే చాలా పనులు చేశాం, మిగిలిన పనులు కూడా తొందరగా పూర్తవుతాయి. నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ, గతానికి ఇప్పటికీ మార్పు చూస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. చూస్తున్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఎవరని చెప్పండి. ప్రతి ఒక్క గ్రామాన్ని మౌలిక సదుపాయాలతో మార్చగలిగాం, ప్రతి ఒక్క టౌన్ని పరిశుభ్రమైన టౌన్గా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకో పక్క రోడ్లన్నీ కూడా భవిష్యత్తులో విలేజ్లో సిమెంట్ రోడ్లు, విలేజ్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ఎక్కడికి పోవాలన్నా సిమెంట్ కానీ బీటీ రోడ్డు వేసి ఆ తర్వాత సింగిల్ లేన్ డబుల్ లేన్ లేకుంటే 4-లేన్ రోడ్స్తో మొత్తం ఇది చేస్తున్నాం. మన ఆలోచన ఒకటి, ఎక్కడా పార్ట్ హోల్ అని ఒక గుంత కూడా ఉండకూడదని చెప్పి ఆదేశాలు ఇస్తున్నాం. తొందరలోనే ఇలాంటి పరిశుభ్రమైనటువంటి రోడ్లు వచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు అగ్రికల్చర్లో అనేక పెను మార్పులకు నాంది పలికాం, దేశంలో ఎక్కడా రాని వ్యవసాయ గ్రోత్ మనం సాధించే పరిస్థితికి వచ్చాం. ఇందులో కూడా మీరు ఒకసారి చూస్తే నీటి వనరులు మన విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని సమస్యలు వచ్చాయి. ఒక పక్క ఆంధ్రాకు తుఫాను, రాయలసీమకు కరువు, దేశంలో అతి తక్కువ వర్షం పడే జిల్లా రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తామని చెప్పి చేసి చూపించిన పార్టీ మంది.
ఈ రోజు మీరు ఒకసారి చూసినప్పుడు రాజ్యాల్లో చైతన్యం తీసుకొచ్చారు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం, ఎక్కడికక్కడ ఫామ్ పాండ్స్ తవ్వాం, చెరువుల్లో పూడిక తీశాం, ఇంకో పక్క నీరు చెట్టు నీరు ప్రగతి జలహారతి ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చాం. ఈరోజు మీరు చూస్తే చాలా వరకు కాలువలన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుని 53 ప్రాజెక్టులు 29 ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఇంకో పక్క నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. బీజేపీ పార్టీ చెప్పారు నదుల అనుసంధానం చేస్తామని, అడ్రస్సే లేదు. దేశంలో పట్టసీమ ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా తమ్ముళ్ళు? మీరే చెప్పాలి. ఈరోజు కృష్ణా జిల్లాకు నీళ్లు, డెల్టాకు నీళ్లు ఇచ్చాం. ఇక్కడ చురుగ్గా పనులు జరుగుతున్నాయి, 54% పనులైనాయి, కేంద్రం సహకరించలేదు. ఇది నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా 3,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి, చేసిన పనులకు డబ్బులు ఇవ్వాలి. పోలవరాన్ని పూర్తి చేయడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. ఎన్ని కష్టాలున్నా పూర్తి చేస్తాం. ఇది పూర్తి కావాలి. ఇది పూర్తి చేసి ఈ రాష్ట్రంలో సాగునీటి సమస్య లేకుండా, త్రాగునీటి సమస్య లేకుండా, ఇండస్ట్రీకి వాటర్ సమస్య లేకుండా నీటి భద్రత కల్పించాలనుకుంటున్నాం. అనేక పనులు స్టాచ్యురేషన్కి వెళ్ళాం. ఈ నీటి భద్రత కూడా 3-4 సంవత్సరాలు కష్టపడితే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఒకే ఒక ప్రాజెక్టు ఉంటుంది, అది గోదావరి నీళ్లు పెన్నా నది తీసుకుపోవడం. అది జరిగితే పూర్తిగా అన్నీ పూర్తవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో వినూత్నంగా ఆలోచించాం, టెక్నాలజీ తీసుకొచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే వ్యవసాయం నుంచి అధిక లాభాలు వచ్చే హార్టికల్చర్కి వెళ్ళాం. అదే మారిగా ఎక్కడికెక్కడ పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, దీనికి ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్క చేపల పరిశ్రమకు కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాం అక్వాకల్చర్కి. ఒకప్పుడు 6.90 రూపాయలు కరెంటు ఛార్జీలు అక్వాకల్చర్కి ఉంటే, నిన్న మొత్తం మార్చి 2 రూపాయలకు తీసుకొచ్చాం. 4.90 రూపాయలు రాయితీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల దేశంలో ఎక్కడా జరగని ప్రగతి జరిగింది. వ్యవసాయం ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే పోయిన మనం తీసుకున్న పనుల వల్ల, మనం చేసిన పనుల వల్ల మనకు కలిసి వచ్చే అవకాశం వచ్చింది. తక్కువ వర్షపాతం ఉన్న భూగర్భ జలాలు పెంచగలిగాం. భూగర్భ జలాల మట్టం పెరిగింది మీటర్లు. ఇది మనం ఎప్పటికప్పుడు ఇండస్ట్రీస్ రావాలి, అభివృద్ధి జరగాలి, సేవారంగం అభివృద్ధి కానీ
ఒకప్పుడు అనంతపురం జిల్లాలో నీళ్లు కూడా లేకుండా ఇండస్ట్రీస్ వచ్చేటివి కాదు. అలాంటి మీరు చూసొచ్చాయని నేను సవాలు విసురుతున్నా. మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఎన్నో అనంతపురంలో కియా వచ్చింది, చిత్తూరులో హీరో వచ్చింది, విజయవాడలో అశోక్ లైలాండ్ వచ్చింది, జిల్లాల్లో ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమానికి నిన్నే కర్నూలులో చూస్తే జయరాజ్ ఇస్పాత్ కానీ కోసం అమెరికాలో ఉండే అయోవా యూనివర్సిటీ తరఫున ఒక పెద్ద ఎత్తున ఎంఓయూ చేసుకుని ఈ కార్యక్రమంలో కూడా ముందుకు పోతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు సర్వీస్ సెక్టర్ని మనం బాగా అభివృద్ధి చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందుకు పోవాలి, మానవ వనరులు అభివృద్ధి చేసుకోవాలి. ఇంకో పక్క ఎక్కడికక్కడ సర్వీస్ సెక్టర్ని బ్యాంకులు కానీ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మనం ఆలోచించేది ఈరోజు అమరావతి నగరం కానీ విశాఖపట్నం నగరం కానీ తిరుపతి ఇలాంటి నగరాలు కూడా బాగా అభివృద్ధి కావాలి. ఈరోజు దేశంలో ఏవైనా స్మార్ట్ నగరాలు ఉన్నాయంటే అందులో మెజారిటీ మనవే ఉన్నాయి. అమరావతి నగరం కోసం నేను ఒక పిలిపిచ్చాను, రైతులకు ఒక పిలిపిస్తే రైతులందరూ ఆలోచించి ఎవరు ఎన్ని చెప్పినా ఇరకుండా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఒక్క పైసా తీసుకోకుండా ఈ ప్రభుత్వానికి ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకుండే విశ్వసనీయత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం కూడా ఈ అమరావతి రాజధానిని ఒక బ్రహ్మాండమైన నగరంగా కట్టాలి. ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబర్ హైదరాబాద్ నగరాన్ని కట్టాం. ఈరోజు సైబర్ ఉంటుంది. ఇది తెలుగు వారికి మనం అందించే లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది కావాలంటే మనందరిలో ఇంకా పట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి మీరు చూసినప్పుడు ఏవైతే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు చూశారు. ఇవన్నీ మనం 4 సంవత్సరాల్లో చేశాం. నిన్న మాకు 4 సంవత్సరాలు వచ్చింది, మీరు మాకేమీ చేయలేదు, అడ్డుపడ్డారు, అయినా కూడా మా శక్తితో మా కష్టంతో మా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసుకుంటూ మీ పైన పోరాడుతున్నాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేంద్రం ఒక విషయం మీరు చూస్తే మనం విభజన గురించి మాట్లాడే మునుపు మనకు జరిగిన అన్యాయాన్ని గురించి కూడా ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు విభజన చేసిన రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మనం చూసినప్పుడు మొత్తం 4,64,272 కోట్లు మనకు జిఎస్డిపి వచ్చింది. కాన్స్టెంట్ ప్రైసెస్ కరెంట్ ప్రైసెస్ కోట్ చేసుకుంటే
అదే తెలంగాణకు 476,630 కోట్లుంటే ఆంధ్రప్రదేశ్ 1,28,986 కోట్లు వచ్చింది. ఇండస్ట్రీలో 1,02,000 కోట్లు తెలంగాణ ఉంటే 107,000 కోట్లే మనం ఉన్నాం. సర్వీస్ సెక్టర్లో ఆంధ్రప్రదేశ్ చూస్తే 190,000 కోట్లుంటే తెలంగాణ 1,02,042,000 కోట్లు వచ్చారు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత మీరు అక్కడ సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇక్కడ మనకు తక్కువ ఉంది, దీనివల్ల ఆదాయం కూడా 46% మనకు వచ్చింది, 54% తెలంగాణ రాష్ట్రానికి వస్తే అక్కడి నుంచి మనం ప్రయాణం ప్రారంభించాం. కొంతమంది అంటున్నారు తెలంగాణ ఆదాయం వచ్చింది, మీరు ఆ రోజు ఉన్నారు కదంటే మీకు బాధ లేదంటే నేను ఒకటి చెప్పాను, తెలుగు జాతికి హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను. ఇప్పుడు విభజన జరిగింది, ఆ విభజనలో హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. ఆ రోజు నా కష్టార్జితం ఈరోజు తెలంగాణ ప్రజానీకం అనుభవించే పరిస్థితున్నారు. దానికి సంతోషపడుతున్నా, దానికంటే మిన్నగా కష్టపడి ఇక్కడ సమర్థవంతంగా పనిచేసి బ్రహ్మాండమైన ఎకానమీని సృష్టిస్తానని ఆ రోజు చెప్పారు. మన నాయకులు అక్కడ తెలంగాణ కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు మనం చేసిన పని మీరు చూస్తే కొద్దిగా కొద్దిగా రికవర్ అయ్యాం. 732,600 కోట్లు తెలంగాణ జిఎస్టిపి ఉంటే మంది 8,03,873 కోట్లు వచ్చింది. విభజన జరిగే నాటికి వారికి మనకు వ్యత్యాసం, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకం వ్యత్యాసం చూస్తే 1.4% ఉంటే ఈరోజు 4.6%కు మనం పెరిగాం. అంటే చిన్నగా 4 సంవత్సరాలు కష్టపడితే దగ్గర 2.8% మనం పెంచుకోగలిగాం, ఎక్కువ వ్యవసాయంలో పెంచగలిగాం. అయితే తెలంగాణ కూడా అదే పద్ధతిలో పెరగాలని మనం ఆకాంక్షిస్తున్నాం. సంవత్సరం ఫలితాలు ఇవ్వలేదు, తెలంగాణ 9% వచ్చింది. కడవన్నీ కూడా కర్ణాటక 7.7 వస్తే తమిళనాడు అయితే ఇంకా తక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది, 6.5 ఆ ప్రాంతంలో వచ్చింది. దీనివల్ల కొంతవరకు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని నేను ఎప్పటికప్పుడు చెప్పాను. ఈరోజు మన ఉంది, కర్ణాటక 174,500 ఉంది, కేరళ 180,000 రూపాయల దగ్గర ఉంది, తమిళనాడు కూడా 170,000 పైన ఉంది. అదే సమయంలో ఈరోజు దేశాన్ని మీరు చూస్తే 7.4% అభివృద్ధి అయితే మంది 10.5% అభివృద్ధి అయ్యాం. మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. దీనికి కారణం ఆ రోజు జరిగిన
చేస్తామని బీజేపీ అండగా వచ్చారు కాబట్టి ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం. కానీ బీజేపీ నమ్మక ద్రోహం చేసింది, ఎక్కడా సహకరించలేదు, మనకు న్యాయం చేయలేదు, విభజన చట్టంలో పెట్టిన హామీల్ని ఏమాత్రం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఆరోజు ప్రత్యేకంగా బిల్లు రాజ్యసభలో పాస్ కావడానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. నేను అడుగుతున్న ఈ మహానాడు ద్వారా మేము వదిలిపెట్టే సమస్య లేదు, అవసరమైతే దేశ రాజకీయాలు మార్చే శక్తి ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కువనా కాదా తమ్ముళ్ళు మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రం కూడా సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చారు, తెలుగు జాతి ఎక్కడున్నా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వలేదని ఈ సభ ద్వారా నిలదీస్తున్నా, ఇవ్వాలి అని గట్టిగా చప్పట్లు కొట్టి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి అడగాలి. ఈ మహానాడు ద్వారా ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే పరిస్థితి రావాలి. అందుకని ఇంకో పక్క విభజన చట్టంలో వీళ్ళు ఆ రోజు చెప్పింది, ఎవ్వరికి మేము ఇది ఇవ్వం, ప్రత్యేక హోదా ఇవ్వం, మీకు మాత్రం ప్రత్యేకంగా సహాయం చేస్తామంటే చేయమని చెప్తే దానికి కూడా చేయకుండా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి ఇండస్ట్రీకి ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇచ్చి మనకు మాత్రం ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు, అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మాకు అన్యాయం చేశారు, ఎందుకు మా పట్ల వివక్ష చూపించారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క విభజన చట్టంలో లోటు బడ్జెట్ ఉంది, 16,000 కోట్లు ఇవ్వాలి, 3,900 కోట్లు ఇచ్చారు. ఈరోజు ఏదో విధంగా తప్పించుకోవడానికి అడ్డదారులు ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చారు. ఇది అన్యాయం, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే 18 ఐటమ్స్ ఉన్నాయి. కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని, విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని, పోలవరం పూర్తి చేస్తామని, ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రో ఏర్పాటు చేస్తామని, దుగ్గిరాజపట్నానికి పోర్ట్ ఇస్తామని, రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉండే 3 జిల్లాలకి మొత్తం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి వాళ్లకు వెనుకబడితనానికి ఇచ్చేస్తామని, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని ఇలాంటివన్నీ చెప్పారు. కడాన ఏమీ ఇచ్చే పరిస్థితులు లేరు. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే మామూలుగా ఈ సంవత్సరానికి 50 కోట్లు జిల్లాకి ఇస్తామని, 7 జిల్లాలకు 350 కోట్లు ఇస్తామని మనం యూసీలు పంపిస్తే, అవి కూడా పంపిస్తే కడాన డబ్బులు రిలీజ్ చేసి మన అకౌంట్కు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి యొక్క అనుమతి లేదని ఆ డబ్బులు తిరిగి తీసుకున్నారు. మన అనుమతి కావాలి, అలాంటి అనుమతి కూడా లేకుండా ఆ డబ్బులు మళ్ళీ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం గట్టిగా అడిగితే మన మీద ఏ విధంగా చేస్తున్నారో మీరే గుర్తుపెట్టుకోవాలి. అవసరం ఉంది. అందుకని నా జన్మదిన రోజున ధర్మ వెంకన్న సాక్షిగా
నిలదీశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అయిన తర్వాత మీటింగుల్లో కూడా ఎక్కడికక్కడ హామీలిచ్చి ఆ మాటలు నిలబెట్టుకోకుండా పోవడం పొత్తు ధర్మాన్ని కూడా కాదని మీరు వివక్ష చూపేది ఇది నమ్మక ద్రోహం. ఇంకో పక్క మేము అడిగితే మీరు సహాయం చేయాల్సింది పోయి మా మీద కుట్ర పూరితమైనటువంటి రాజకీయాలు చేయడం. ఇప్పటికే మీరు చూశారు తిరుపతిలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి నా ప్రాణాలు కాపాడాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం 2003లో వెంకటేశ్వర స్వామికి అధికార లాంఛనాలు ఇవ్వడానికి పోతుంటే 24 క్లేమోర్స్ నా పైన ప్రయోగం చేసినప్పుడు 24 క్లేమోర్స్ నుంచి కాపాడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకొకరు కాదు. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడంటే దానికి కూడా ఒక పర్పస్ ఉందని నేను అనుకుంటున్నా. ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఉండే సమస్యల్ని తెలుగుదేశం పార్టీనే పరిష్కారం చేయాలి. దానికి నాయకుడిగా నేను ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే వెంకటేశ్వర స్వామి కాపాడాడు. అలాంటిది ఎప్పుడో నగలు దొంగతనం జరిగాయని లేని వజ్రాలు ఉన్నాయని బురజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరు చేశారంటే ఇది బీజేపీ కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకో పక్కన వీళ్ళు చేసిన దుర్మార్గం మీరు చూస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ ఇస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర దేవాలయాన్ని ప్రొటెక్టివ్ మాన్యుమెంట్గా తీసుకుంటామని ఆర్కియాలజీ తీసుకుంటామని ఒక నోటీస్ ఇచ్చి ప్రజల్లో రియాక్షన్ వస్తాయని మళ్ళీ ఎన్నిక తీసుకున్నారు. అంటే మన రాష్ట్రంలో ఉండే వెంకటేశ్వర స్వామిని కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కబ్జా చేయాలనుకుంటున్నారు తమ్ముళ్ళు. ఇది సాధ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ వల్ల అవుతుందా అని నేను అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి ఎవరు వచ్చినా జోలుకి ఎవరు వచ్చినా ఆయన అపవిత్రం చేయాలని ఎవరు ఆలోచించినా కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లోనే మీకు శిక్ష అనుభవిస్తారు. అది వెంకటేశ్వర స్వామి మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కొండ వాళ్ళందరూ చెప్పాలి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు? బాగుపడ్డారా నేను అడుగుతున్నా. ఇప్పుడు బీజేపీ కుట్రవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ దుర్మార్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ బీజేపీ పార్టీకి ఒక అలవాటు ఉంది, ఎవరైనా విభేదిస్తే ఎక్కడికక్కడ అందరినీ వారిపైన పురుకొల్పడం, లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయడం, ప్రజల మధ్య ఎక్కడికక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడం. మీరు చూడండి, మనం విభేదించాం. బీజేపీ పార్టీ తిరుపతికి వెళ్ళి కర్నూలు జిల్లాలో రాయలసీమ డిక్లరేషన్ అనౌన్స్ చేస్తారు. అదే బీజేపీ పార్టీ రాయలసీమకు 50 కోట్ల రూపాయల చొప్పున అతి తక్కువ డబ్బులు స్పెషల్ ప్యాకేజ్ కింద ఇస్తే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయడం వెనుకబడిన ప్రాంతాలకి. ఇది ద్వంద్వ వైఖరి అవునా కాదా? మనకిచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన డబ్బులు మళ్ళా తీసుకుంటారు. అంటే ఒక పక్కన మాటలు చెప్తారు, రెచ్చగొడతారు, ఇంకో పక్కన ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. రోజు మీరు చెప్పారు బుందేల్ ఖండ్ పెంచుతున్నా లేవు, ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ గడిచిన చాలా రోజులుగా మీరు చూస్తే
దేశ రాజకీయాల్లో ఫ్రంట్ పెట్టారు, కాన్క్లేవ్లు పెట్టారు, విజయవాడలో కూడా పబ్లిక్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడారు. దాని పర్యవసానమే మొట్టమొదటిసారిగా తర్వాత నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాని పర్యవసానమే వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి కాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు, బీజేపీ గెలవదు. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది బీజేపీకి కాంగ్రెస్కు వ్యతిరేకంగా, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా. కాంగ్రెస్ అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ తీసుకున్నాం, ఎన్డీఏకి మనం సపోర్ట్ ఇచ్చాం. 6.5 సంవత్సరాలు వాజ్పేయి గవర్నమెంట్ కొనసాగింది. తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చింది బీజేపీకి వ్యతిరేకంగా. ఇప్పుడు మళ్ళా ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈరోజు వీరు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఎక్కడ ఏ పని అయ్యే పరిస్థితే లేదు. ఎక్కువ మాటలు చెప్తున్నారు, అసలు పనులు మాత్రం ఎక్కడా లేవు. ప్రచార ఆర్భాటమే. ఈయన్ని చూస్తే నాకు అనిపిస్తుంది ప్రచార ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ఈరోజు మీరు చూస్తే స్లోగన్స్ ఇస్తున్నారు, మేక్ ఇన్ ఇండియా అన్నారు, డిజిటల్ ఇండియా అన్నారు, స్వచ్ఛ భారత్ అన్నారు, జన్ధన్ అన్నారు, స్కిల్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా. ఏమైనా జరిగాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు మీరు చూసారా ఒక్కరికి లాభం వచ్చిందా వీళ్ళ వల్ల? 5-4 సంవత్సరాలు ఏమైనా జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ రోజు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. నేను కూడా ఆలోచించాను ఏదైనా మంచి జరుగుతుందేమో, అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేస్తారని నేను కూడా ఆ రోజు సహకరించాను. డిమానిటైజేషన్ తర్వాత ఏవైతే డిజిటల్ కరెన్సీ కోసం ఒక కమిటీ వేస్తే రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఏమాత్రం కూడా ఇవన్నీ ఏమీ అమలు చేయలేదు. ఈరోజు మీరు చూస్తే వీళ్ళు చేసిన చర్యల వల్ల బ్యాంకులన్నీ కూడా దివాలా తీస్తున్నాయి. మామూలు కాదు, బ్యాంకుల్లో ఫ్రాడ్ విపరీతంగా పెరిగిపోయింది. గడిచిన కాలంలో 28,916 కోట్ల ఫ్రాడ్ జరిగితే ఈ 4 సంవత్సరాల్లో 1,11,00,000 జరిగింది. అదే మరిగా బ్యాంకుల పైన నమ్మకం పోయింది. ఈరోజు ముఖ్యమంత్రిగా మొదటి తారీఖు వస్తే పింఛన్లు ఇవ్వాలంటే బ్యాంకర్లు పిలిపించి డబ్బులు అడిగే పరిస్థితి వచ్చింది. మనం సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే కరెన్సీ లేని పరిస్థితి, బ్యాంకులు చుట్టుతిరిగే పరిస్థితి. దేనికి దౌర్భాగ్యం అని అడుగుతున్నా నేను. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్న తమ్ముళ్ళు, వైఫల్యం అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఎప్పుడు చరిత్రలో మనం కరెన్సీ దొరకకుండా కొరతే మనం చూడలేదు. అలాంటిది ఈరోజు కరెన్సీ కొరత కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే జిఎస్టీ తీసుకొచ్చారు, సరిగా అమలు చేయలేదు. చిన్న చిన్న వాళ్ళు హోటల్కి పోతే వాళ్ళు కూడా శాపనార్థాలు పెట్టే పరిస్థితికి వచ్చారు. పేదవాడిపైన భారం పడే పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న
2,50,000 కోట్లుంటే అది 7,50,000 కోట్లకు పెరిగిపోయింది. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మధ్య తరగతికి లాభం జరగలేదు. ఇబ్బందులు పెరిగాయి. పరిపాలన గాడిదప్పే పరిస్థితికి వచ్చింది. అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వం వల్ల అందరూ ఫేస్ చేస్తున్నారు. వ్యవసాయంలో రెట్టింపు ఆదాయాన్ని సాధిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తూ ఉంటే పూర్తిగా వ్యవసాయం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఒక పద్ధతి లేని వ్యవహారం కింద వచ్చారు. ఎంఎస్పి అన్నారు, అసలు ఎంఎస్పి ఇవ్వరు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. స్వామినాథన్ కమిషన్ని రిపోర్ట్ తీసుకొని దాన్ని మేము అమలు చేస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని, వ్యవసాయాన్ని పూర్తిగా పట్టించుకోకుండా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. నీళ్లు ఇస్తామని, నదులు అనుసంధానం చేస్తామని ఎక్కడా ఆ మాటే మాట్లాడకుండా చేసే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ మనం చూస్తామంటే ఎక్కడ కూడా వీళ్ళ వల్ల ఎలాంటి లాభాలు, మనందరం పడిన కష్టం, మనందరం కలిసి మనకి ఇంకా ఎక్కువ లాభాలు చెట్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయంలో కలుషితమైన రాజకీయాలతో ముందుకు పోతున్నారు. మొన్నే మీరు తమిళనాడులో చూశారు, గవర్నర్ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించారు. చాలా దారుణంగా మిస్యూజ్ చేశారు. దానివల్ల ప్రధానమంత్రి తమిళనాడుకు పోతే నల్ల బ్యాడ్జీలు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చారంటే అక్కడ ప్రజల్లో ఉండే వ్యతిరేకత. మనం ప్రత్యేక హోదా ఇమ్మని, ప్రత్యేక హోదా కోసం చేయండి అని చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలు, మొన్నే కర్ణాటక ఎన్నికలు చూశారు, మర్చిపోయారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు. తిరుపతిలో నేను ఒక పిలుపు ఇచ్చాను. నా పిలుపు ఏంటంటే తెలుగు వారికి అన్యాయం చేసిన పార్టీని చిత్తు చిత్తుగా ఓడించమని నేను పిలిపించాను. అక్కడ తెలుగువారు జన్మభూమి సాక్షిగా స్పందించారు. స్పందించి అక్కడ బీజేపీ గెలిచే పార్టీని ఓడించారు. ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్స్ వచ్చాయి. జరిగింది వీళ్లకు 104 సీట్లే వచ్చాయి. జేడీఎస్ గాని కాంగ్రెస్ సహకారంతో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితికి వచ్చారు. గవర్నర్కి లెటర్ కూడా ఇచ్చారు. అయినా కూడా బేరస్
విస్తారాలు చేశారు. అన్ని టేపులు దొరికాయి. కడాన విధి లేని పరిస్థితిలో రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారంటే ఏ విధంగా బీజేపీ పంజాబ్ కరెంట్ షాక్. నిన్న మొన్న అగ్రి గోల్డ్ కూడా అందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టాం. కోర్టుతో ప్రతి ఒక్క పైసా కూడా రికవర్ చేసి బాధిత అప్పచెప్పడం ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళి చేయిలు కట్టుకొని బోన్లు నిలబడుకొని ఎప్పుడైనా ఈ అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగారని మిమ్మల్ని అడుగుతున్నా. భయం, ఆ భయం ఏంటంటే అడిగితే తమిళనాడులో జరిగిన శశికళ కథ పార్టీ కోసం ప్రజల కోసం పడుతుందని తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మనందరం కూడా రాష్ట్ర ప్రజారికం గుర్తుపెట్టుకోవాలి. గడిచిన చాలా రోజులుగా డ్రామాలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి. మొన్నే గుంటూరులో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ఆధారంగా చేసుకుని పోలీస్ స్టేషన్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేవని చెప్పడానికి ఇంకో పక్క వదంతులన్నీ సృష్టించి ఇష్టానుసారంగా మాట్లాడతారు. నిన్న కూడా మాట్లాడుతున్నారు గుంటూరులో బీజేపీ పార్టీ 2019లో వీళ్ళు అధికారంలోకి వస్తారంట. ఎవరిని పెట్టుకొని మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు? ఆ ఒక అద్దె మైకు. ఈ పార్టీలో ఉండి వేరే పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పోవాలని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కాదు నువ్వు ఇక్కడే ఉండు నీకు పార్టీ ప్రెసిడెంట్ ఇస్తామని అడుక్కొని వీళ్ళు పెట్టుకొని మనల్ని వాళ్ళ ద్వారా తిట్టిస్తారు. జాతీయ నాయకులు తిరుగుతున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, మీరు వేరే వాళ్ళతో ఎవరితోనో పెట్టుకోండి, కానీ తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగ తెలుగు వారి రోషాన్ని చూపి అనేక చారిత్రాత్మక కారణాల వల్ల భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రగతి వైపు దక్షిణ భారతదేశంలో ఉండే ఒకప్పుడు 4 రాష్ట్రాలు ఇప్పుడు 5 రాష్ట్రాలు అదే మరి ఉత్తర భారతదేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలు ముందుకు పోయినాయి. ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ తీసుకొచ్చి మనమల్ని శిక్షించాలనుకుంటున్నారు. 1971 జనాభా తీసుకుని అదే మరి పేదరికం ఎన్ని పెట్టి మనం కష్టపడాలి, ఆ డబ్బులంతా వేరే రాష్ట్రాలకు ఇవ్వాలనే విధంగా దుర్బుద్ధితో పనిచేస్తున్నారు. మీరు ఒకసారి మీరు చూస్తే అమరావతికి ఇప్పటికి ఇచ్చింది 1500 కోట్లు, అదే ఒక విగ్రహానికి ఇచ్చింది 3000 కోట్లు, ఢిల్లీ ముంబై కారిడార్కి ఇచ్చింది 1,00,000 కోట్ల పైన. ఏమి సౌత్ ఇండియాలో ఈ అభివృద్ధి చెందిన నగరాల్లో ఈ రాష్ట్రాల్లో ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చారని అడుగుతున్నా. నిన్న కూడా నేను తెలంగాణలో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చారా మీరు? ఎందుకు ఇవ్వలేదు? ఆంధ్రప్రదేశ్కి బైఫరికేషన్ చట్టం అమలు చేయరు,
ప్రత్యేక హోదా ఇవ్వరు, మళ్ళా వచ్చి మమ్మల్ని విమర్శిస్తారు. తెలుగు జాతికి పౌరుషం ఉంది. ఎవరైనా మన పొట్ట కొడితే తిరిగి ఒకటే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఇంకా ఉధృతంగా పోరాడతాం. హక్కులు సాధించుకోవడం మా బాధ్యత. ఉక్కు సంకల్పంతో ముందుకు పోతామని అందరూ గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే అడిగాను, తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వరు? తెలంగాణకు ఇవ్వరు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరు, కనీసం దక్షిణ భారతదేశానికైనా ఇచ్చారా? అవి కూడా ఇవ్వరు. అందుకే నిన్న ఒక సర్వేలో చూస్తే దక్షిణ భారతదేశంలో బీజేపీ ఆలోచిస్తున్నారు అన్యాయం చేసి దొడ్డిదారి రావాలని, అది వీళ్ళకు సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మనందరం కూడా వీళ్ళు చెప్పిన మాట చూస్తూ ఉంటే మొత్తం దేశమంతా మేమే జయించాం, ఇంకా కర్ణాటక అయిపోతే ఆంధ్రాకు వచ్చేస్తాం, తమిళనాడుకు వస్తాం, తెలంగాణకు వెళ్ళిపోతాం, కేరళకు వెళ్ళిపోతామని. ఎంతవరకైనా వీళ్ళకు వ్యామోహం ధ్యాస అధికారం పైన తప్ప అభివృద్ధి పైన లేదు, పేదరిక నిర్మూలన పైన లేదు, దేశాన్ని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు చూశారు మొన్న ఎస్సీ ఎస్టీల్లో అభద్రతాభావం, ఎక్కడ కూడా మామూలుగా, ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు లేవు, జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయంలో ఎస్సీ ఎస్టీలను ప్రత్యేకంగా చేయాలని రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెడితే, అదే మరి కొన్ని హక్కులు వాళ్ళకి ఇస్తే వాళ్ళ హక్కులు కూడా కాల రాసే పరిస్థితికి వీళ్ళు వచ్చారు. ఇంకో పక్క త్రిపుల్ తలాక్ పెట్టారు, మేము కూడా సపోర్ట్ చేశాం. త్రిపుల్ తలాక్ అయిన తర్వాత ఆ వ్యక్తులకి మామూలు క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉండాలి, కానీ అటు కాకుండా ప్రత్యేకంగా వీళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని, అరెస్టు చేయాలని అవి కూడా పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే అలాంటి వారు వాళ్ళ పిల్లలను కూడా చూసుకోలేకుండా, ఎంత సమాజంలో ఎన్ని వచ్చినా భార్యాభర్తలపైన విరోధాలు వచ్చినా పిల్లలపైన మమకారం ఉంటుంది. అలాంటిది మీరు కూడా ఎందుకు కావాలని ఒక వర్గాన్ని అణగదొక్కాలని ఆలోచిస్తున్నారు? ఎందుకు ముస్లింలపైన కచ్చిగా ముందుకు పోతున్నారు? ఆ విషయం వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ రాజకీయాల కోసరం మత విద్వేషాలు సృష్టిస్తే అది మంచిది కాదు. బడుగు బలహీన వర్గాలను ఆదరించకుండా వాళ్ళపైన పెత్తనం చేసే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తే అది కూడా మంచిది కాదు. ఇంకో పక్క రాష్ట్రాల పట్ల వివక్ష చూపించి మాకు మందబలం ఉందని, అధికారం ఉందని, కావాలంటే కంట్రోల్ చేస్తాను విధంగా పోవడం, అది కూడా తప్పని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మన పార్టీ విషయాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే చరిత్రలో చాలా చరిత్రలు సృష్టించాం, ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయాం. మళ్ళీ ఈ సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరం. నా కుటుంబ సభ్యులందరినీ కోరుతున్నాను, రాత్రింబగళ్ళు అప్రమత్తంగా ఉండాలి, కాపలా కాయాలి. రేపు రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా వచ్చే అవకాశం లేదు, అపోజిషన్లో ఉన్నారు. బీజేపీ అసలే రాదు, అధికారం వచ్చేది కల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళా ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయి. ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వం ఉంది, సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. మీరు కావాలని గర్జిస్తారు, వదిలిపెట్టే సమస్య లేదు. అదే జరిగింది మొన్న ఈవీఎంలు కూడా జాగ్రత్తగా ఉండాలి. దీనిపైన కూడా చాలా ఎలక్షన్ కమిషన్ పైన పోరాడాం,
దాని పర్యవసానమే ఈవీఎం మెషిన్ పక్కన ఏవైతే బ్యాలెట్ పేపర్లు కూడా వచ్చాడుగా మామూలుగా అక్కడి నుంచి మనం ఓటు వేసిన తర్వాత ఒక చిట్టు ఒక బ్యాలెట్ బాక్స్లో ఒక వెళ్ళాడుగా ఒక ఇది పెట్టాం. దానివల్ల కనీసం ఎవరికి ఓటు వేసామో తెలిసే పరిస్థితి వస్తుంది. దీనిపైన చర్చ జరగాలి. ఎక్కడ కూడా చాలామందికి ఈవీఎంల పైన అవగాహన లేదు. ఎందుకంటే మీరు ఒకరోజు ఏజెంట్గా పోతారు, పోయినప్పుడు దీనిపైన శ్రద్ధ పెట్టలేరు. ఎవరైనా ఎక్కడన్నా లోపాలు చేసినా కనుక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి దీనిపైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలని ఈ మహానాడులో మనం చర్చించుకోవడం, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే ఒక్క సంవత్సరమే కాదు ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ రావాలి. 4 సంవత్సరాలుగా ఎన్నో పనులు చేశాం, ఒక చరిత్ర సృష్టించాం. మళ్ళీ ఈ పనులన్నీ పూర్తిగా కావాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప, లేకపోతే ఈ పనులన్నీ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది, మళ్ళా మనం వెనకబడిపోయే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్లో 10 సంవత్సరాల గ్యాప్ వల్ల హైదరాబాదే కాదు ఆంధ్రప్రదేశ్ నష్టపోయాం. ఈరోజు గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం, ప్రజలకు ఇబ్బంది లేని సుపరిపాలన ఇచ్చాం, సంక్షేమం అభివృద్ధి ఇచ్చాం. కానీ ఈరోజు ఇది కాపాడుకోవాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మనందరి బాధ్యత. ఇంకొక పక్క కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇలాంటి సమయంలో పనులన్నీ ప్రభుత్వం చేస్తాం కానీ ప్రజలతో మమేకం కావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుభవం లేని పార్టీ, అనుభవం లేని నాయకుడు దొంగ లెక్కలు రాసుకోవడం తప్ప, అసలు అభివృద్ధి అంటే చెలిని వ్యక్తి, అలాంటి వ్యక్తి నేను అది ఇస్తాను ఇది ఇస్తానంటాడు, కనపడినంతా ఇస్తానంటాడు. ఎట్లిస్తారంటున్నా నేను అడుగుతున్న పంచాయతీ బోర్డు అధ్యక్షుడు కూడా కానీ మీరు ఏమి అవగాహన ఉందని అడుగుతున్నా. దేశంలో ఏ ప్రభుత్వం చేయని పరిపాలన ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నా అంటే అది ఈ యొక్క నాయకత్వానికి ఉండే శక్తి సామర్థ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన అనుభవం నేనే కాకుండా ఇక్కడున్న నాయకత్వం అంతా ఉన్నారు. మనం అపారమైన అనుభవంతో మనం ముందుకొచ్చాం. నేను నాయకత్వాన్ని ఇచ్చాను, ఒక టీం లీడర్గా మీ అందరినీ ఎప్పటికప్పుడు నడిపిస్తున్నాను. మీరు కూడా ఒక సవాలుగా తీసుకొని పార్టీ కోసం ముందుకు పోతున్నారు. ఇదే సమయంలో ఒక మాట మీకు చెప్పాలి, నేను ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయాను, అందుకు బాధపడుతున్నా. ఒకప్పుడు పార్టీ కార్యకర్తలు అంటే స్వేచ్ఛగా ఎన్టీఆర్ భవన్కి వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరినీ కలిసిన తర్వాతనే నేను ఇంటికి పోయేవాడిని, అందరికీ అందుబాటులో ఉండేవాడిని. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క అనేక సమస్యలు, నేను ఎక్కడా రెస్ట్ తీసుకోలేదు, నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా పనిచేసినా ఇంకా మనకు సమస్యలు ఉండే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఎక్కువ సమయం నా కుటుంబ సభ్యులతో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో గడపలేకపోయాను. బాధ ఉంది, ఆవేదన ఉంది, అయినా కూడా పనిభారం తప్పలేదు. భవిష్యత్తులో దాన్ని కూడా బ్యాలెన్స్ చేద్దాం. నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను కార్యకర్తలతో సమయం గడిపితే నాకుండే ఆనందం, నాకు వచ్చే ఉత్సాహం ఎక్కడా లేని ఉత్సాహం ఆనందం వస్తుంది. దానికి కారణం 36 సంవత్సరాలుగా ఎత్తిన జెండా దించకుండా భుజాలు అరిగేటిగా సర్వస్వాన్ని కోల్పోయిన పార్టీ అండగా మీరు ముందుకు పోయారు. అది నేను ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఒక చారిత్రక అవసరం ఉంది. తెలుగు దేశం పార్టీ గెలవాలి, 25 సీట్లు గెలవాలి.
పోదని తెలియజేయాలి, పనిచేయాలి. అది చేసినప్పుడు మన పార్టీ కంటే మించిన పార్టీ లేదు, అది చేసే పార్టీ కూడా మన పార్టీనే. బీజేపీనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తే తమ్ముళ్ళు మొత్తం దోచేస్తారు, ఎక్కడ ఏం మిగలదు. కడాన పునాదులు కూడా మిగలవు ఇలాంటి పార్టీలు వస్తే. అలాంటి పార్టీలు ఇలా పార్టీలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవినీతి పైన మీరు చూస్తే 61% ఒక సర్వేలో కేంద్ర ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం ఏం చెప్తారని అడుగుతున్నా. చెప్పే మాటలు వేరు, వీళ్ళు చేసే పనులు వేరు. ఇది మంచి పద్ధతి కాదు. సమాజాన్ని కలుషితం చేయడం అన్నింటికంటే అన్యాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ 3 రోజులు అందరం ఇక్కడ ఉండి సమీక్షలు చేసుకొని మీరిచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని రాబోయే 1 సంవత్సరానికి రాబోయే భవిష్యత్తుకి ఈ మహానాడు శ్రీకారం చుడుతుంది. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.